హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ ఇన్ఫో. ఫ్రెండ్స్, రంగారెడ్డి డిస్టిక్ సంబంధించి డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ ఆఫ్ తెలంగాణ నుంచి వెళ్ళి బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ పోస్టులను పర్సన్స్ విత్ డిజబిలిటీ పర్సన్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి 30th April 2019 అనేది చివరి తేదీ ఉంది ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి. దీంట్లో రెండు రకాల పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్, కేటగిరీ ఏ మరియు కేటగిరీ బికి సంబంధించి రెండు రకాల పోస్టులు ఉన్నాయి. దీంట్లో కేటగిరీ ఏకి సంబంధించిన పోస్టులు చూసుకున్నట్లయితే టైపిస్ట్, జూనియర్ అసిస్టెంట్ మరియు ఫార్మసిస్ట్ గ్రేడ్ టూకి సంబంధించి మూడు రకాల పోస్టులు ఉన్నాయి. దీంట్లో టైపిస్ట్ వేకెన్సీస్ వచ్చేసి మూడు ఉన్నాయి ఫ్రెండ్స్. రెండు అనేది విజువల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి ఉమెన్స్ కేటాయించారు, ఒకటి ఆర్థోపెడిక్ హ్యాండిక్యాప్డ్స్ ఉమెన్స్కి కేటాయించారు. ఇలా క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి, అదేవిధంగా హయ్యర్ గ్రేడ్లో టైపింగ్ అనేది వచ్చి ఉండాలి ఫ్రెండ్స్, అది ఇంగ్లీష్లో మరియు హిందీలో వచ్చి ఉండాలి. అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి రెండు రకాల వేకెన్సీస్ ఉన్నాయి, ఒకటి విజువల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి ఉమెన్స్కి, ఇంకోటి ఆర్థోపెడిక్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి ఒకటి జెంట్స్ కేటాయించడం జరిగింది. వీళ్ళు డిగ్రీ పాస్ అవ్వాలి ఫ్రెండ్స్. అదేవిధంగా ఆఫీస్ ఆటోమేషన్స్ అనేది, అదేవిధంగా కంప్యూటర్ పైన సాఫ్ట్వేర్కి సంబంధించి అనేది తెలిసి ఉండాలి ఫ్రెండ్స్. అదేవిధంగా ఫార్మసిస్ట్ గ్రేడ్ టూకి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది ఫ్రెండ్స్, అది ఉమెన్ కేటాయించారు విజువల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్లో. వీళ్ళు ఇంటర్మీడియట్ మరియు డి ఫార్మసీ అనేది చేసి ఉండాలి ఫ్రెండ్స్. మొత్తం కేటగిరీ ఏకి సంబంధించి ఆరు పోస్టులు అనేవి ఖాళీ ఉన్నాయి. అదేవిధంగా కేటగిరీ బికి సంబంధించి ఎంపీహెచ్ఏ ఫీమేల్స్కి సంబంధించి ఐదు రకాల వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగింది ఫ్రెండ్స్. దీంట్లో రెండు ఉమెన్స్ కేటాయించారు, ఒకటి ఉమెన్స్కి, రెండు కేటాయించారు ఫ్రెండ్స్. ఈ ఐదు పోస్టులు అనేది వివిధ పర్సన్స్ విత్ డిజబిలిటీ వారు కేటాయించారు. విజువల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి రెండు, హియరింగ్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి ఒకటి, ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి రెండు అనేది కేటాయించడం జరిగింది. దీనిలో క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే వీళ్ళు అసలు ఎంపీహెచ్ఏ ఫీమేల్ ట్రైనింగ్ సెంటర్లో ట్రైనింగ్ తీసుకొని ఉండాలి ఫ్రెండ్స్, అది తెలంగాణలో కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్లో కానీ తీసుకొని ఉండాలి. అదేవిధంగా 2 ఇయర్స్ అనేది ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ చేసి ఉండాలి ఎంపీహెచ్ఏ అనేది ఫీమేల్స్ కోర్సుల్లో. అదేవిధంగా ఒక 1 ఇయర్ అనేది క్లినికల్ ట్రైనింగ్లో ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్లో చేసి ఉండాలి ఫ్రెండ్స్. దీనికి సంబంధించి అప్రెంటిస్ చేసి ఉన్నా కూడా ఈ జాబ్ కోసం అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి ఫ్రెండ్స్. అదేవిధంగా ఎంపీహెచ్ఏ మేల్స్ క్యాండిడేట్ చూసుకున్నట్లయితే మొత్తం మూడు రకాల పోస్టులు అనేది వేకెన్సీస్ ఉన్నాయి. అవి ఒకటి వివిధ కేటగిరీ కేటాయించడం జరిగింది. విజువల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి ఒకటి, ఇయరింగ్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి ఒకటి, ఆర్థోపెడిక్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి ఒకటి కేటాయించారు ఫ్రెండ్స్. దీంట్లో క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే వీళ్ళు కూడా సేమ్ ఎంపీహెచ్ఏ ఫీమేల్స్కి అయితే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో, జెంట్స్ కూడా అవే క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మొత్తం కేటగిరీ ఏకి సంబంధించి ఆరు పోస్టులు, కేటగిరీ బికి సంబంధించి 8 పోస్టులు అనేది ఖాళీగా ఉండడం జరిగింది ఫ్రెండ్స్. దీంట్లో ఒకసారి విత వివరాలు మనం చూసుకున్నట్లయితే ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవాలంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలనుకుంటే మీరు rangareddy.telangana.gov.in అనే వెబ్సైట్ సందర్శించి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నేటివిటీ సర్టిఫికేట్, బోనోఫైడ్ సర్టిఫికేట్, డిజబిలిటీ సర్టిఫికేట్, మార్క్స్ మేమో, పేరెంట్స్ నేటివిటీ ఎవిడెన్స్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో ఏది కరెక్ట్గా ప్రొఫార్మలో అప్లోడ్ చేయకపోయినా వాళ్ళ ఫామ్ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఎలాంటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరగదు ఫ్రెండ్స్. దీనికి సంబంధించినటువంటి పోస్టుల ఎంపిక అనేది కరెక్ట్గా చేయడం జరుగుతుంది. వీళ్ళకు కట్ ఆఫ్ మార్క్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ మార్క్స్ ఆధారంగా వాళ్ళను ఎంపిక చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం మార్క్స్ అలాటెడ్ ఫర్ ఏజ్ వచ్చేసి 50 మార్క్స్ అనేది కేటాయించారు. ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి 50 మార్క్స్ అనేది కేటాయించారు. అదేవిధంగా పర్సన్స్ విత్ డిజబిలిటీ 30 మార్క్స్, మల్టీ డిజబిలిటీ ఉంటే 2.5 మార్క్స్, అదేవిధంగా మోర్ దెన్ 1 డిజబిలిటీ ఇన్ ఫ్యామిలీలో ఉంటే 2.5 మార్క్స్, మొత్తం 50 మార్కులు అనేది కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా హైదరాబాద్ సిటిజన్స్ సిటీ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కేటగిరీ బి పోస్టులకు సంబంధించి. ఎక్కువ జాబ్స్ కోసం మీరు అప్లై చేయాలనుకుంటే సపరేట్గా అప్లికేషన్స్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే టైపిస్టు మరియు జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు రెండు రకాల అప్లికేషన్స్ అనేది ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. డిజబిలిటీ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అది డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డు నుంచి తీసుకోవాల్సి ఉంటుంది డిజబిలిటీ పర్సన్స్ అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.